ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవిస్ట్ బడ్స్. మీ కేవిఎస్ ఫ్రెండ్స్, నేను ఆ ఫోన్ పోతే ఎలాగని పెట్టాలని చెప్పి చాలా వీడియోస్ అయితే చేశాను. చాలా మంచి రీచ్ అయితే వచ్చింది దానికి చాలా పెద్ద థ్యాంక్ యూ. సో ఏంటంటే, నాకు ఈ మధ్య మళ్ళీ నాకు మెసేజెస్ అయితే చాలా అంటే చాలా వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా నాకు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, బ్రో నా ఫోన్ పోయింది ఎలాగని పెట్టాలి నువ్వు చెప్పు అని చెప్పి. సో నేను ఇవాళ ఏంటంటే, మొత్తం ఇది ఒక వర్కింగ్ ప్రొసీజరే, మొత్తం లీగల్గా ఉంటుంది. అండ్ అలాగే మన గవర్నమెంటే మనకి ఈ ఫోన్స్ని అయితే సెర్చ్ చేసి ఇస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ మొత్తం చెప్తాను. సో క్లియర్గా చూడండి. సో ఎవ్రీథింగ్ ఇంపార్టెంటే. మీరు కొంచెం చూసి వెళ్ళిపోయారంటే మీకేం అర్థం కాదు. ఇంకోటి, మీకు స్టెప్స్లో ఆగిపోతారు మీరు ఖచ్చితంగా. సో ఎండ్ వర్క్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ అకౌంట్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. అయితే ఫ్రెండ్స్, మీ ఫోన్ పోయిన వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ సిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ చేయండి. సో ఈ బ్లాకింగ్ కూడా ఇది వరకు చూసుకుంటే మీరు డైరెక్ట్గా కస్టమర్ కేర్కి కాల్ చేసి ఈ నెంబర్ చెప్తే ఫోన్ పోయిందంటే వాళ్ళు ఇమీడియట్గా బ్లాక్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ప్రాసెస్ అయితే అలా లేదు. సో ఎవరి నేమ్ మీద అయితే ఆ సిమ్ రిజిస్టర్ అయ్యి ఉంటుందో వాళ్ళే నియరెస్ట్ స్టోర్కి అయితే వెళ్ళాలి. అది ఎయిర్టెల్ కానీ జియో కానీ వోడాఫోన్ కానీ ఏదైతే అది. సో వాళ్ళ స్టోర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయోమెట్రిక్స్ అయితే తీసుకుంటున్నారు ఆ పర్సన్ది. సో ఆ ఎవరి నేమ్ అయితే రిజిస్టర్ అయ్యి ఉంటుందో ఆ సిమ్ మీద, సో వాళ్ళ బయోమెట్రిక్స్ తీసుకున్న తర్వాత ఆ సిమ్ని అయితే బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వరకు ఇట్లా లేదు ప్రాసెస్ అయితే ఇప్పుడు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు మీ నియరెస్ట్ మీ సేవ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వాలి. సో ఇప్పుడేంటంటే, పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసెస్ అనేవి అయితే తీసుకోవట్లేదంట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చూసుకుంటే మొబైల్ ఫోన్ పోయిన కేసెసే ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా కేసు అయితే తీసుకోవట్లేదు. సో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నో యూస్. సో మీరేం చేయాలంటే, మీ నియరెస్ట్ మీ సేవ ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళి మీరు అక్కడి నుంచి ఒక కంప్లైంట్ అయితే రేస్ చేయాలి. అండ్ కంప్లైంట్ ఫ్రీ అయితే కాదు, అక్కడ 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తుంది. సో మీ యొక్క 200 రూపీస్ పెట్టి కంప్లైంట్ రేస్ చేస్తే అది మీ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళైతే సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ మధ్యలో మీరు చేయాల్సిన థింగ్ ఇంకొకటి ఉంది, అదేంటో చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఫస్ట్ సిమ్ బ్లాక్ చేశారు, నెక్స్ట్ మీ నియరెస్ట్ మీ సేవాకి వెళ్ళి కంప్లైంట్ కూడా రైజ్ చేశారు. ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే, సిఈఐఆర్, ఇది గవర్నమెంట్ వెబ్సైటే. సో సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. సో ఇందులో ఏంటంటే, మీరు మీ డివైస్ని అయితే రిజిస్టర్ చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ఫోన్ని సెర్చ్ చేస్తారు. సో ఇది సర్వర్స్ డైరెక్ట్గా సెర్చ్ చేస్తూ ఉంటాయి. సో ఇన్ కేస్ ఫోన్ కొట్టేసిన వాళ్ళు ఆ సిమ్ పెట్టుకొని తిరగరు, ఆబ్వియస్గా ఇంకొక సిమ్ అయితే వేస్తారు. సో వేసిన వెంటనే వాళ్ళకి ఆ నెంబర్ అయితే తెలుస్తుంది. సో ఇమీడియట్గా వాళ్ళు పట్టుకొని మీకు ఆ ఫోన్ అయితే మీకు రిటర్న్ ఇప్పిస్తారు. సో ఫస్ట్ థింగ్, ఈ సైట్కి వచ్చిన తర్వాత మీ ఇక్కడ చూడొచ్చు, బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ అని చెప్పి ఉంటుంది. సో ఫస్ట్ మీ మొబైల్ని అయితే బ్లాక్ చేయండి. సో అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు, ఆ తర్వాత చెప్తాను ఎలా అనేది. సో ఫస్ట్ మీ డివైస్ని మీరు బ్లాక్ చేసుకోండి. సో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసేయండి ఇక్కడ. అండ్ మీ మొబైల్ నెంబర్ 2 అంటే ప్రెజెంట్ ఏదైతే వర్కింగ్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీ ఐఎంఈ నెంబర్ ఉంది కదా, సో మీ ఐఎంఈ నెంబర్ మీ దగ్గర ఉండాలి. సో మీ ఫోన్ బాక్స్ మీద ఉంటుంది లేదంటే మీ ఫోన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఆ ఐఎంఈ నెంబర్ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో 2 ఉంటాయి. సో 2 సిమ్స్ అంటే మీకు 2 ఐఎంఈ నెంబర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మోడల్. సో మీది ఏ మోడల్ అయితే అది, ఇప్పుడు సామ్సంగ్ M21 M24 ఇలా మోడల్స్ ఉంటాయి కదా, సో ఆ మోడల్ అయితే పెట్టాలి ఇక్కడ. నెక్స్ట్ అప్లోడ్ ఇన్వాయిస్. ఇన్ కేస్ మీ దగ్గర కొన్నప్పుడు లైక్ మీరు ఆన్లైన్లో ఉంటే మీ దగ్గర అక్కడ ఇన్వాయిస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇన్వాయిస్ మీరు బయట కొన్నా సరే మీకు ఇన్వాయిస్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర ఆ బిల్ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, లాస్ట్ ఇన్ఫర్మేషన్. సో మీ ఫోన్ ఎక్కడ పోయిందో మీకు తెలిస్తే అదైతే మెన్షన్ చేయండి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, మీరు ఫోన్ పోయిన 24 hours to 48 hours ఈ ప్రాసెస్ మొత్తం చేసేయాలి. లేదంటే మీకు ల్యాగ్ అయితే అవుతుంది అండ్ కంప్లైంట్ కూడా కొన్నిసార్లు అయితే ప్రాసెస్ అవ్వదు. సో ఫస్ట్ మీరు 24 hoursలో ఈ కంప్లైంట్ అనేది అయితే రైజ్ చేసేయండి. సో లాస్ట్ ప్లేస్ ఎక్కడ, ఆ డేట్ మొత్తం అంతా రాసేయండి ఇక్కడ. పోలీస్ స్టేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి మీ నియరెస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్, నేను సెకండ్ స్టెప్లో ఏదైతే మీ సేవకి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసి చలాన్ 200 కట్టిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. సో కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్టు ఆ ఫైల్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయాలి మీరు. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఫైల్ మ్యాండేటరీ, ఇది స్టార్ ఉంది కదా, మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్, మొబైల్ ఫోన్ ఎవరిదైతే పోతుందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ గెట్ ఓటీపీలో మీ ఏదైతే ప్రజెంట్ వర్కింగ్ ఫోన్ ఉంటుందో దాన్ని పెట్టేసి మీరు ఇక్కడ ఈ చెక్ మార్క్ కొట్టేసి సబ్మిట్ అయితే చేయండి. సో ఫస్ట్ థింగ్, మీ రిక్వెస్ట్ ఫర్ మొబైల్ బ్లాకింగ్ అనేది అయితే జరుగుతుంది. సో ఫోన్ పోయిందని చెప్పి నెక్స్ట్ ఏం చేస్తారంటే, కేస్ మీరు సబ్మిట్ చేస్తారు మీ రిక్వెస్ట్ అనేది. సో ఇన్ కేస్ ఫోన్ దొరికేసింది, పోలీసులు మీ ఫోన్ కనిపెట్టి మీకు ఇచ్చేశారు, అప్పుడు ఏం చేయాలి, అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ అనేది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీకు ఒక రిక్వెస్ట్ ఐడి అనేది అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు కేసు రిజిస్టర్ చేస్తే బ్లాక్ ఆర్ ఇది చేసినట్టయితే మీకు,
సో బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్. సో చేస్తే మీకు ఒక రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది, ఆ రిక్వెస్ట్ నెంబర్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ప్రెస్ చేయండి. అండ్ రీజన్ ఫర్ అన్బ్లాకింగ్, సో మీ ఇన్ కేస్ మీ ఫోన్ మీ మొబైల్ ఫోన్ దొరికిందా, లేకపోతే బ్లాక్డ్ బై మిస్టేకా, లేకపోతే రికవర్డ్ బై పోలీస్ అని చెప్పి ఇక్కడ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. క్యాప్చా ఎంటర్ చేయండి అండ్ మొబైల్ నెంబర్ కొట్టేసి గెట్ ఓటీపీ కొట్టి వెరిఫై చేసుకొని సబ్మిట్ మే చేయండి. ఇమీడియట్గా మీకు అన్బ్లాకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మీ ఫోన్ అనేది అన్బ్లాక్ అవుతుంది. ఇలా అల్టిమేట్గా మీ ఫోన్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది రియల్గా జరుగుతుందా లేదా అనే డౌట్ ఉండొచ్చు మీకు. సో ఆబ్వియస్గా ఇది చాలా రియల్గా అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు కౌంట్ చూసుకోవచ్చు డాష్బోర్డ్లో. సో మొబైల్ ఎన్ని బ్లాక్ అయినాయి అని చెప్పి దగ్గర దగ్గర మీకు స్టేట్ వైజ్ కూడా మీకు ఇక్కడ చార్ట్ అయితే వస్తుంది, చూడొచ్చు. సో తెలంగాణలో మీకు 177,000 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు 88,662 ఫోన్స్ని అయితే వీళ్ళు ట్రేస్ చేశారు. అండ్ అందులో వీళ్ళు రికవర్ చేసింది వచ్చేసరికి 30,337. ఇలాగా మీకు స్టేట్ వైడ్గా వీళ్ళు ఎన్ని రికవర్ చేశారు, ఇంకా ఎన్ని బ్లాక్లో ఉన్నాయి అనేది కూడా తెలుసుకుంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని ఫోన్స్ అనేది వీళ్ళు ట్రేస్ చేశారు అనేది మొత్తం ఇక్కడ డేటా అయితే ఉంటుంది. సో రియల్గానే జరుగుతుంది. సో ఇప్పుడు లిస్ట్లో చూసుకుంటే మోస్ట్లీ నేను ఓన్లీ మిగతా స్టేట్స్ గురించి అయితే మాట్లాడట్లేదు. ఆంధ్ర అండ్ తెలంగాణలో చూసుకుంటే హయ్యెస్ట్ తెలంగాణలో అయితే ఇప్పటివరకు అయితే రికార్డ్ బ్రేకింగ్ అయితే వీళ్ళు లాస్ట్ ఫోన్స్ని అయితే కనిపెట్టారు. సో అలాగా ప్రతి స్టేట్లో అయితే కనిపెడుతున్నారు. ఇక్కడ మీకు మొత్తం అన్ని లిస్ట్ అయితే ఉన్నాయి వీళ్ళు ఎన్నెన్ని కనిపెడుతున్నారని చెప్పి. సో అలా మీ డివైస్ కూడా పోతే మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సో వీడియో ల్యాగ్ అనుకోమాకండి. ఫస్ట్ మీరైతే సిమ్ని అయితే బ్లాక్ చేయండి. మీ నియరెస్ట్ స్టోర్కి వెళ్ళి మీ బయోమెట్రిక్, ఎవరి పేరు మీద అయితే సిమ్ ఉంటుందో వాళ్ళ బయోమెట్రిక్ వేసి సిమ్ని అయితే బ్లాక్ చేస్తారు. ఇమీడియట్గా మీకు ఇంకో కొత్త సిమ్ వస్తుంది అదే నెంబర్తో. సో పాత సిమ్ అనేది ఇంకా పనిచేయదు, కొత్త సిమ్ ఏదైతే మీ దగ్గరకు వస్తుందో అది మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ థింగ్ మీ సేవాకి వెళ్ళి అక్కడ 200 చలాన్ కట్టి మీరు కంప్లైంట్ అయితే రైజ్ చేయాలి. అది ఇమీడియట్గా మీ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది ఆ కేసు అనేది. నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే మీకు ఇక్కడ సిఈఐఆర్ ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు బ్లాక్ స్టోలెన్ ఆర్ లాస్ట్ మొబైల్లో మీ కంప్లైంట్ అనేది అయితే రైజ్ చేయండి. సో ఇది సెంట్రల్ లెవెల్లో అయితే ఫౌండ్ అవుతుంది. సో వీళ్ళు సర్వర్స్లో పెట్టి మీ ఫోన్ని ట్రాకింగ్లో అయితే పెడతారు. మీ బోత్ ఐఎంఈస్ లైక్ ఐఎంఈ 1 and 2 ట్రాక్లో పెడతారు. ఇన్ కేస్ ఏదైనా సిమ్ వేసిన వెంటనే, ఫోన్ ఆన్ అయిన వెంటనే మీ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వాళ్ళైతే ఫోన్ చేసి వాళ్ళు కనిపెడతారనమాట. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు ఇందులో వచ్చి బ్లాక్ చేసుకుంటే మీ ఫోన్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అన్బ్లాక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది టోటల్ ప్రాసెస్ అయితే మాత్రం. ఇన్ కేస్ మీరు స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంటుంది. సో సేమ్ మీరు కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు ఏదైతే రిక్వెస్ట్ ఐడి వస్తుందో అది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. మీ స్టేటస్ అనేది అయితే కనిపిస్తుంది. ఇలా టోటల్గా ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మంచి ఇనిషియేషన్. అండ్ అలాగే ఇది 100% వర్కింగ్లో అయితే ఉంది. చాలామంది చెప్పారు నాకు, చాలా మెసేజెస్ వస్తున్నాయి అండ్ అలాగే చాలామంది ఫోన్ పోయినాయి అని చెప్పి నాకు మెసేజ్ పెడుతున్నారు. సో అందుకోసం ఈ వీడియో అయితే చేశాను మళ్ళీ. సో ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే అప్పుడు అంత ఫుల్ అండ్గా వర్కింగ్ అయ్యేది కాదు. కాకపోతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుంది కాబట్టి చాలా ఫోన్స్ కనిపెడుతున్నారు కాబట్టి నేనైతే మళ్ళీ వీడియో అయితే చేశాను. సో ఇది మీరు యూస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఏదైతే మధ్యలో ప్రాసెసెస్ మారినాయో, సో సిమ్ బ్లాకింగ్ కానీ లేకపోతే కంప్లైంట్ రిజిస్టర్ చేయడం కానీ మీ సేవకి వెళ్ళి ఆ 200 చలాన్ కట్టడం కానీ ఇవంతా ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను అందుకే మళ్ళీ ఇంకోసారి వీడియో అయితే చేశాను. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా సరే ఫోన్స్ లైక్ మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. అంతే ఈ వీడియోకి అయితే మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. దిస్ కేవిఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.